यात्री बड़ी शुद्धता के साथ यहाँ आते हैं और यहाँ स्नान करते हैं, लोगों में लंगर बांटते हैं, लेकिन ये लोग कितने धोखे के साथ, किस साजिश के साथ, ये बहुत बड़ा षड्यंत्र है। अभी हमने पुलिस को सूचना दे दी है, पुलिस आके इनको सभी, हमने अपने पदाधिकारियों को भी सूचना दे दी और सब लोग आ रहे हैं, इनको भी अरेस्ट करवाएंगे। और सबसे बड़ा धोखे बाजे ये दुकान वाला जिसने इन्होंने रखा है, ये यहाँ भी सब मिलकर रख रखा है और उसके बावजूद भी ये कहता है कि नहीं ये हम कुछ दिन के लिए जो हमने रखा। तो देखिए इन्होंने गंगा भक्त जो है, गंगा सभा के पदाधिकारी सिद्धार्थ चक्रपाणी जी, उज्जवल पंडित जी यहाँ मौके पर आए, इन्होंने इस युवक को पकड़ा है, आरोप यह है कि ये मुस्लिम है और ये आईडी का आप दृश्य देख रहे हैं, मैं आपको दिखाऊंगा। ये गंगा कुछ ही कदमों की यहाँ से दूरी पर है, ये माँ गंगा है और ये जो आस्था एक आस्था से खिलवाड़ है और ये एक बड़ा मामला है। ये हरिद्वारलोनी रामघाट वद्द काषायी भट्टलु धरिंचि హిందూ భక్తులకు ఆహారం మరియు లంగర వస్తువులను విక్రయిస్తున్నారు ఈ ముస్లింలు. దాబా యజమానిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని హిందువులైతే అప్రమత్తమయ్యారు. మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంతేకాదు దేవాలయాల్లో కూడా పూజారులుగా గెటప్ వేస్తూ పూజలు చేస్తూ అదొక టెంపుల్ జిహాద్ అని కొత్తగా వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత, ఈ యజమాని ఎవరు అని చూసిన తర్వాత మీరు ఏదైనా సరే బయటికి వెళ్ళినప్పుడు కొనండి. మీకడ క్యాష్ ఉన్నా సరే ఫస్ట్ అయితే క్యూఆర్లో మీరు చెక్ చేసుకోండి. అక్కడ క్యూఆర్ స్కా ఇది ఉంటుంది కదా, క్యూఆర్ కోడ్, దాన్ని స్కాన్ చేస్తే దాని యజమాని ఎవరనేది వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీరు చూసుకోండి, అది చూసి కొనండి. ఎందుకంటే దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం హలాల్ చేసింది తినడం అంటే మన అంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం అర్థం కాలేదు. తమిళనాడులో చూసుకున్నట్లయితే మన హిందూ ఒక ఆయన షాప్లో హలాల్ చేయబడింది మాత్రమే ఇక్కడ అమ్మబడును, హలాల్ చేయకుండా అమ్మబడును అని బోర్డు పెట్టుకుంటే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత దరిద్రులలు, ఎంత చెత్త ముండా కొడుకులంటే ఈ పోలీసులు కూడా చండాల మీలు. హలాల్ చేసింది అమ్మబడును అని బోర్డులు పెట్టుకున్నప్పుడు హలాల్ చేయింది అమ్మబడును అంటే తప్పేముంది? ఏం దేశంలో బ్రతుకుతున్నాం మనం? కాబట్టి మన హక్కుల కోసం మనం కూడా పోరాడాలి. ప్రతిసారి ప్రభుత్వం ఏం చేస్తుంది, మోదీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించడం కాదు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కలుగులో పొగ పెడుతున్నారు కాబట్టి అందరూ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళనప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎక్కడ ప్రశ్నించాలి? మరి ఎప్పుడు మనం ప్రశ్నిస్తాం? ప్రశ్నించాల్సిన దగ్గర ప్రశ్నించకపోతే వచ్చేది అన్యాయమే. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రతిదీ కూడా చూసుకోనండి. ఆర్థిక బహిష్కరణ చేస్తేనే దీని అంతటికీ కూడా మార్గం. ఇంకా చెప్పాలంటే హుండీల్లో కూడా డబ్బులు వేసి మన హిందువుల్ని కూడా కొంచెం అప్రమత్తం చేయాలి. ఆ హుండీ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి? మొత్తం ధర్మదాయ దేవాదాయ శాఖ మొత్తం మనకి హిందువులకి లెక్కలు చెప్పాలి. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జెరూసలేంకి పంపించడానికి, మక్కా మసీదుకి పంపించడానికి హిందువుల డబ్బులా? వీళ్ళకి హిందువులు ప్రసాదాలు అవసరం లేదు కానీ హిందువులు డబ్బులు ఎలా ఇస్తారు వాళ్ళు? పోనీ ఒక్క రూపాయి అయినా సరే చర్చి నుంచి కానీ మసీదు నుంచి కానీ తేగలరా? ఆ డబ్బులు హిందువులకు ఖర్చు పెట్టగలరా? కనీసం ప్రభుత్వంలో ఖర్చు, ప్రభుత్వం కోసం ఖర్చు పెట్టగలరా? హిందువుల డబ్బులు ఏమొచ్చి ప్రభుత్వాలకు కావలసినటువంటి సదుపాయాలు? ఇస్లాంకి సంబంధించినటువంటి వీళ్ళని పంపిస్తారు మక్కా మసీదు, క్రిస్టియన్స్ని జెరూసలేం పంపిస్తారు. ఇదేనా సెక్యులర్ దేశం అంటే? కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి అన్యాయాల్ని, ఇలాంటి దుర్మార్గాల్ని ఖండించాలి. అలాగే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రతి వస్తువు ప్రతి ఒక్కరి దగ్గర కొనండి, మీకు అనుమానం వచ్చిన ప్రతి షాప్లో కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.